వారి చర్మచక్షువులకు అంధత్వం అయితే లేదు గాని వారి హృదయాలకి అంధత్వం ఆవహించి ఉంది అని, వారికి హృదయాలు ఉన్నాయి కానీ వారు వాటితో అర్థం చేసుకోరు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పింది ఈ చెడు పార్శ్వం గురించే. మా హృదయాలు గలేబుల్లో చుట్టుబడి ఉన్నాయి అని, నువ్వు దేని ఓపికతే మమ్మల్ని ఆహ్వానిస్తున్నావో దానికి సంబంధించి మా హృదయాలు తెరలో ఉన్నాయని సత్య తిరస్కారులు తెలియజేస్తున్నది ఈ పార్శ్వం గురించే. ఈ హృదయం నుండే దైవరక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అల్లాతో ఇలా శరణు వేడుకునేవారు. ఓ అల్లా, నిష్ప్రయోజనకరమైనటువంటి విద్య నుండి, భక్తి రహితమైనటువంటి హృదయం నుండి, స్వీకరించబడని ప్రార్థన నుండి నేను నీ శరణు కోరుతున్నాను అని. రంజాన్ మాసంలో కానీ ఇతర నెలలలో కానీ ఒక విశ్వాసి హృదయం ఉపవాసం పాటిస్తూ ఉంటుంది. హృదయ ఉపవాసం అంటే హృదయాన్ని నాస్తికత్వం నుండి, బహుదైవారాధన నుండి, విద్రోహ భావన లాంటి మనో మాలిన్యాల నుండి కాపాడుకోవాలి. మనసు నిండా తౌహీద్ సుగంధ పరిమళాలని నింపుకోవాలి. అందులో ప్రేమ పూలు, మానవత్వపు మందారాలు, కరుణ కమలాలు, జాలి జాజులు, సద్గుణ సంపెంగనులు, త్యాగ తామర కలువలు విరుబూయాలి. అల్లాహ్ నామస్మరణతో అది నిత్యం చైతన్యదాత్రిగా విరాజిల్లాలి. ఈ ఉపవాస వ్రతంలో అన్నపానీయాలను, లైంగిక కాంక్షల్ని నిర్ణీత కాల వ్యవధిలో విసర్జించడమే కాదు, నోటి ద్వారా, కంటి ద్వారా, చెవుల ద్వారా, చేతుల ద్వారా, కాళ్ళ ద్వారా కూడా ఉపవాస వ్రతాన్ని పాటించాలి. అంటే చెడు మాటలు పలకడం, చెడు చూపులు చూడటం, చెడు విషయాలు వినటం, చెడు పనులు చేయటం, చెడు స్థానాలకు వెళ్ళటం మానుకోవాలి. దీనివల్ల ఉద్రేకాలు, ఆవేశాలు నెమ్మదిస్తాయి, భావాల్లో సంతులనం ప్రాప్తమవుతుంది, మానసిక ప్రశాంతత లభ్యమవుతుంది, ఆగ్రహంలో నిగ్రహం, సంభాషణలో మృదుత్వం, ప్రవర్తనలో సహనభావం, తగవులకు జగడాలకు దూరంగా మెలగడం అలవడుతాయి, మంచి పట్ల ప్రేమ, చెడు పట్ల ఏవగింపు పుడతాయి. నోటి ఉపవాసం గురించి తెలుసుకుందాం. ఓ ప్రవక్త, నా దాసులతో వారు తమ నోట మంచి మాటలనే పలకాలని చెప్పు, ఎందుకంటే షైతాన్ వారి మధ్య కలతలు రేపుతాడు. నిశ్చయంగా షైతాన్ మానవుని పాలిట బహిరంగ శత్రువు అని అల్లాహ్ సెలవిచ్చింది. తన మాటల ద్వారా, చేతల ద్వారా ఇరుగు పొరుగు వారికి హాని కలిగించని వాడే విశ్వాసి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేసింది కూడా ఈ నోటి ఉపవాసం గురించే. రమజాన్ కానివ్వండి, ఇతర మాసం కానివ్వండి, విశ్వాసి నోటిని ఎప్పుడూ అదుపులో పెట్టుకోవాలి. మనసు గృహమైతే నోరు గుమ్మడం, కాబట్టే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్నారు మన పెద్దలు. పాము కాటికి, నిప్పు వాతలకి మనిషి తట్టుకోగలడేమో కానీ నోటి కాటుకి, మాటల తూటాలకి మనిషి నిలువున దహించుకుపోతాడు. కోతల రాయిళ్ళు, నాలుకలు కోసిన కోతలే నరకానికి వారసులని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పింది. ఇందుకే ఈ యథార్థం తెలిసిన అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజియల్లాహు అన్హు తన నాలుక గురించి ఇలా చెప్పేవారు. ఓనా నాలుక, నాలుగు మంచి మాటలు మాట్లాడి పుణ్యాన్ని మూటగట్టుకో, కుదరకపోతే కనీసం దుర్భాషలకు దూరంగా మసలుకో, ఆ విధంగానైనా నిన్ను నువ్వు నరకా నుండి కాపాడుకో అని అనేవారు. రేపు ప్రళయ దినాన నీతులు చెప్పి నీచంగా బ్రతికే వారి నాలుకలు అగ్గితో చేయబడినటువంటి కత్తిరలతో కత్తిరించడం జరుగుతుందని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు హెచ్చరించారంటే ఎముక